నిజమైన విశ్వాసం అయితే నీవు కూడా ఒక ప్రభు రాగడాలసమైతే చనిపోయే ముందు కూడా ప్రభు నాకు ఇచ్చిన పనిని ముగించానని చెప్ప ధైర్యం కలిగిన వాడే నిజమైన విశ్వాసుడు. విశ్వాసం ఎవరండి? నే యొక్క దేవుడు ఇచ్చిన పని ఏం చేశాను? నేను ముగించాను. వాళ్ళే ధైర్యంగా ప్రభు అబ్బా వాళ్ళే నిజంగా ఇదిగో ప్రభు వస్తున్నాను తీసుకుపోవడానికి అని చెప్పి ఏం చేస్తారు? పరలోకానికి సంతోషంతో పాటలు పాడుతూ వెళ్తారు. హల్లెలూయా. ఇక వేరే ఆలోచనలు కలిగి, వేరే ఆశలు కలిగి, వేరే కోరికలు కలిగి, వేరే కార్యాల మీద మనసు పెట్టుకున్న వాళ్ళు ఏమవుతారు? మరణం సమీపించినప్పుడు ఏమవుతారు చెప్తా? గిజగిజగిజగదా కొట్టుకుంటారు. అయ్యో ప్రార్థన చేయండి, నాకు భయం వేస్తుంది, అది వేస్తుంది, ఇది వేస్తుంది అంటారు. అర్థమవుతుందండి నేను చెప్పేది? విశ్వాసుల విషయమే ప్రేమను కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి. మనకి ఇవ్వబడిన సమయంలో మనం ఏం చేయాలి? మన పనిని సంపూర్తి చేయాలి. అందుకే సమయాన్ని ఏం చేయకూడదు? వృధా చేయకూడదు. వ్యర్థమైన వాటిలో సమయాన్ని ఏం చేయకూడదు? పోనివ్వకూడదు. వ్యర్థమైన వాటి మీద కాలం మనం గడపకూడదు. ప్రతి దాన్ని ఏం చేయాలి? దేవుని చిత్త ప్రకారం నడవటానికి ఏం చేయాలి? మనము ఆయన సన్నిలో ఉండి కనిపెట్టి ఏం చేయాలి? మనం చేయవలసిన పనిని ఏం చేయాలి? మనం తెలుసుకొని మనం ముందుకు సాగాలి.